ఒకానొకప్పటి మాట ఇది. ఎంతో దూరంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఇరుగు పొరుగు వారు. వాళ్ళ పేర్లు కే ఇంకా గ్రెడా. కే గ్రెడాలు ఒక్కొక్క రోజు మొక్కని తమ తోటలో నాటారు. తమ ప్రేమకు గుర్తుగా నాటారు. ఆ రోజెస్ తమతో పాటు పెరుగుతాయి. శీతాకాలం వచ్చేసింది. అన్ని వైపులా మంచు కురుస్తోంది. అదే సమయంలో నానమ్మ నుండి భలే కథలు వినే అవకాశం వచ్చింది. ఈ చలి మంచు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతో దూరం నుండి. నానమ్మ ఇలా చెప్పి తన కథని మొదలుపెట్టింది. ఒక దేశం ఉండేది. అన్ని వైపులా మంచే మంచు. అక్కడి రాణి ఒక్కతే ఉండేది తన ఐస్ క్యాసల్లో. దానిని ఆమె స్వయంగా కట్టుకుంది. ఆ స్నో క్వీన్ ఎంతో అందంగా ఉండేది, శుభ్రంగా ఉండేది అచ్చు మంచులాగానే. అయితే స్నో క్వీన్ ఎంతో దుష్టురాలు. ఆమె ఐస్ క్యాసల్లో ఎన్నో రహస్యాల్ని దాచి ఉంచింది. తన ఐస్ మిర్రర్ కూడా ఒక మాయగల మిర్రర్. దీనిలో నుండి ఆమె ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుందో అన్నీ చూడగలిగేది. అప్పుడు గ్రెడాకు స్నో క్వీన్ తనని కిటికీలో నుండి చూస్తోందని అనిపించింది. కే నానమ్మ చూడు, స్నో క్వీన్ కిటికీ దగ్గర. చలితో బాధపడుతూ ఏదో పిల్లై ఉంటుందిలే. నానమ్మ స్నో క్వీన్ ఇక్కడికి రాగలదా? అది రాని, వెంటనే దాన్ని చిమ్నీలో వేసేస్తా. మొత్తం కారి నీళ్ళైపోతుంది వాటర్ క్వీన్. తన ఐసి మిర్రర్ లో స్నో క్వీన్ చూసింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. నువ్వు నన్ను చిమ్నీలో వేస్తావా, వాటర్ క్వీన్ గా చేస్తావా? నైస్ స్పార్కిల్స్ వెళ్ళండి, నా శక్తితో వాడిని వెతకండి. వాడి గుండె కళ్ళు నాకు కావాలి. అతని చూపులో పూర్తిగా జడుని నింపేశాయి. మనసు నిండా ఉన్న ప్రేమని తీసి పడేయి. నెమ్మదిగా మంచు తుఫాను క్రెడా ఇంటి వైపుకు వేగాన్ని అందుకుంది. ఐస్ పాకిల్స్ ఆ వైపే వెడుతున్నాయి. బయట ఏం జరుగుతుందో చూడటానికి కే కిటికీ తెరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. నా కళ్ళల్లో ఏదో కుచ్చింది. అయ్యో, నా హృదయంలో కూడా కుచ్చింది. అప్పుడే ఐస్ పాకిల్స్ స్నో క్వీన్ పనిని ముగించాయి. అతని కళ్ళకు గుండెకు గాయం కలిగింది. ఇక కే మారిపోయాడు. గ్రెడా అడిగింది ఏమైంది అని. కానీ జవాబుగా అరిచాడు, ఏమి కాలేదు, బాగానే ఉన్నా, బాధ పెట్టకు నన్ను. ఇదే మొదటిసారి కే అరిచి మాట్లాడింది. గ్రెడా కూడా తెలియలేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నది. కే గ్రెడాతో బాధించేలాగా మాట్లాడుతున్నాడు. తన స్లే తీస్తున్నప్పుడు కూడా గ్రెడా అడిగింది ఎక్కడికి వెళ్తున్నావని. మళ్ళీ గట్టిగా మరిచి మాట్లాడాడు. స్లే పై కూర్చుని వెళ్ళిపోయాడు. గ్రెడా అతన్ని చేరుకోలేకపోయింది. అకస్మాత్తుగా అతని ఎదురుగా స్నో క్వీన్ వచ్చింది. గ్రెడా ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే అతను మాయమైపోయాడు. స్నో క్వీన్ అతన్ని తన ఐస్ క్యాసల్కి తీసుకెడుతోంది. గ్రెడా కిటికీలో నుండి అతని కోసం ఎదురు చూస్తోంది. రోజులు నెలలు గడిచిపోయాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోయింది. కానీ కే రాలేదు. ఏదైనా చెయ్యాలని గ్రేడా తన మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. నాన్నమ్మ ఇచ్చిన అద్దం తీసుకుని బయలుదేరింది. ధైర్యవంతురాలైన గ్రేడా దారిలో అందరినీ అడిగింది. వారెవరైనా కేని చూశారా అని. నడుస్తూ వెడుతూ ఒక నదిని చేరుకుంది.
చుట్టుపక్కల ఎవరూ ఆమెకు కనిపించలేదు. కే గురించి చెప్పడానికి ఆమె నదిని అడిగింది, కానీ ఏ జవాబు రాలేదు. అంతలో సింక్రో వచ్చింది. అదంది, చెరువు దగ్గర ఉంది నీకోసం సమాధానం, కానీదో బహుమతి ఇవ్వాలి కదా. గ్రెడా తన ఫేవరెట్ నెక్లెస్ తీసి ఏ నదికి గిఫ్ట్గా ఇచ్చేసింది. అప్పుడే ఏదో వింత జరిగింది. ఒక బోటు వచ్చింది. గ్రెడా అనుకుంది నదికి తన గిఫ్ట్ నచ్చిందని, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందని. ఆమె ఎక్కగానే బోట్ దానంతటా అదే నడిచింది. బోటు నది ఒడ్డున ఆగింది. అక్కడ ఒక సీక్రెట్ గార్డెన్ ఉంది. అందులో పూలున్నాయి, రంగురంగులతో. ఎంతో అందమైన గార్డెన్ అది. ఆమె అంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే ఏదో తేడా ఉంది, ఈ పూలలో సువాసన లేదు. గార్డెన్కి మరోవైపు నుండి ఒక మహిళ ఆమె వైపు వస్తోంది. ఆమె గార్డెన్ ఓనర్. ఎలా ఉన్నావు చిట్టి పాప, నవ్వుతూ అడిగింది. ఉన్నట్టుండి అనిపించింది ఆ గార్డెన్లో పూలకు సువాసన మళ్ళీ వచ్చింది అని. ఐమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండా వచ్చేసా. మరేం పర్వాలేదు తల్లి, నువ్వు రావడం మంచిదే అయింది. ఎన్నో ఏళ్లుగా నా గార్డెన్కు ఎవ్వరూ రాలేదు, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? గ్రెడా చెప్పింది తన మిత్రుడు కేని వెతుకుతున్నానని. అయితే ఆమె చెప్పింది గ్రెడా రాకముందు ఎన్నో ఏళ్ల నుండి ఎవరినీ చూడలేదని. అలా అయితే నేను వెనక్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి, నేను కేని త్వరగా పట్టుకోవాలి. ఫ్లవర్ లేడీ ఆమె వెళ్ళడం ఇష్టపడలేదు, అందువల్ల ఒక అబద్ధం చెప్పింది. ఏం పేరు చెప్పావు? బహుశా నేను అతను చూశాననుకుంటా, గ్రెడా అంతా చెప్పింది. ఫ్లవర్ లేడీ స్నో క్వీన్ అన్న మాట వినగానే గట్టిగా అరిచింది. స్నో క్వీన్? దాని పేరు కూడా చెప్పకు, ఆమె వల్లే నా పూల సువాసన కాస్త పోయింది. ఉన్నట్టుండి ఆమెకు గ్రెడాకు జడవేయాలని అనుకుంది. గ్రెడాకు తెలియలేదు ఆమె ఎందుకంతా పట్టుపట్టిందో. గ్రెడాకు తెలియలేదు ఆ దువ్వెన్నెలో జాదూ ఉందని. ఆ దువ్వెన్న వల్ల గ్రెడా అంతా మర్చిపోయింది, కేవలం సంతోషాలే గుర్తున్నాయి. ఫ్లవర్ లేడీ చెడ్డది కాదు, ఆమె మంచి ఉద్దేశంతోనే చేసింది. నిద్ర నుండి లేవగానే గ్రెడాకు ఏమీ గుర్తులేదు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఏమీ గుర్తులేదు. ఆమెకి రెండు గులాబీలు కనిపించాయి ఫ్లవర్ మ్యాన్ చేతుల్లో. అంతే, ఏదో గుర్తుకు రాసాగింది. ప్రేమ ఎదుట ఎలాంటి మాయలు చెల్లవు. ఆమెకి తెలియలేదు ఎంతసేపు అక్కడి నుండి నిద్రపోయిందో. అయితే ఆమెకు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మళ్ళీ నది వైపుకు వెళ్ళింది. బోట్ అక్కడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అప్పుడే ఒక క్రో ఆమె వద్దకు వచ్చింది. అది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. గ్రెడా దాని వెనకాలే వెళ్ళింది. ఆమె చేరుకుంది ఐసీసీ వద్దకు. అక్కడ ఉన్న పైరేట్ షిప్ పై క్రో కూర్చుండిపోయింది. గ్రెడా నెమ్మదిగా ఆ షిప్ని చేరుకుంది. అంటే ఈ షిప్లో స్నో క్వీన్ క్యాసల్ని చేరుకుంటానా? ఉన్నట్టుండి కొంతమంది పైరేట్స్ అక్కడికి వచ్చారు. వారిలో ఒక పైరేట్ గ్రెడాతో మాట్లాడాడు. మేం వెళ్తున్న చోటుకి నువ్వు రావాలి, ఇక మేము ఎక్కడికి వెళ్ళం మరి. అదే సమయంలో స్నో క్వీన్ కే తన గతాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా వరకు మర్చిపోయాడు, కానీ గ్రెడా ఆలోచనలు అలా లేవు. త్వరలోనే నీ మనసును కూడా చల్లగా చేసేస్తా, ఇక ఏమీ గుర్తుండదు నీకు. పైరేట్ గ్రెడా నుండి కే గురించిన కథను తెలుసుకున్నాక
అతను చెప్పాడు మర్చిపోమ్మని, ఎందుకంటే అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నేను అతని వెతికి తీరాలి. పైరట్ గర్ల్కి ఈ మొండి పట్టు నచ్చలేదు. ఆమె తనతోనే ఉండిపోవాలని కోరుకుంటోంది తన ఫ్రెండ్గా. కానీ గ్రెడ మొండి పట్టు కలది. నేను వాణ్ణి కాపాడుతాను. ఆమెకి మిత్రులు ఎవరూ లేరు. అందువల్ల పైరట్ గర్ల్కి మొండితనం బాగా నచ్చింది. ఆమెకి తోడుగా ఉండిపోయింది. మర్నాడు ఆమె కోసం ఒక రెయిన్డియర్ తెచ్చింది. ఇది పోరస్ కింగ్డమ్లో ఫాస్టెస్ట్ రెయిన్డియర్. ఇది గ్రెడాకు దారి చూపుతుంది. రామీసీ, నువ్వు ఆ స్నో క్వీన్ని పట్టుకుంటానని, నా చెప్పుని కూడా కాపాడుతానని. ప్రామిస్, నేను తప్పకుండా వెనక్కి వస్తాను. గ్రెడ రెయిన్డియర్ పై వెడుతోంది. ముందు ఆమె తెలుసుకోవాలి స్నో క్వీన్ని ఓడించేది ఎలా అన్నది. రెయిన్డియర్ ఆమెకి ఇది కూడా చెప్పాలి. చాలా దూరం వెళ్ళాక ఆమె నార్త్ పోల్ని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక ఓల్డ్ మ్యాన్ దొరికాడు. అయితే నీవా అద్దాన్ని పలగొట్టావు కదా. గ్రెడాకి అర్థం కాలేదు అతనికి మిర్రర్ గురించి ఎలా తెలిసిందో. అయితే ఆమెకి తెలిసింది తను సరైన చోటికే వచ్చిందని. ఆమె అతనికి మిర్రర్ని చూపింది. నేను స్నో క్వీన్ని దీంతో ఓడించగలనా? ఇదైతే మంత్రపు అద్దం. దీంట్లో నిజమే కనిపిస్తుంది. నిజం మాత్రమే. ఎక్కడ నిజం దాగున్నా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమని మించిన స్ట్రాంగ్ మరొకటి లేదు. అందువల్ల అసలైన శక్తి మనందరిలోనూ ఉంది, ప్రేమ శక్తి. ఇదే కాకుండా గ్రెడాకు తెలిసింది స్నో క్వీన్ ఎవరన్నది. ఒకవేళ ఇది నిజాన్ని చూపితే ఆమెను ఓడించగలదు కూడా. ఎందుకంటే మునుపు కూడా స్నో క్వీన్ చాలా మంచి పిల్ల, ప్రేమతో నిండి ఉండేది. ఎక్కడ తాకినా పూలు పోస్తుండేవి. ఆమె నవ్వులో సూర్యుని కాంతి ఉండేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పేరు లైలా. అయితే అందరూ అనుకునేవారు ఆమె మంత్రకత్తె అని. అందువల్ల ఆమెతో ఎవరూ ఆడేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఒంటరితనం ఆమె సంతోషాల్ని తీసేసుకుంది. ఆమెకు తన చుట్టుపక్కల అందరి పట్ల ద్వేషం ఏర్పడింది. ఒకరోజు ఓ విష్ కోరుకుంది. నన్నెవరు బాధపడతారో వాళ్ళు ఐస్ అయిపోవాలి. తర్వాత తన ఐస్ క్యాసల్ని నిర్మించింది. అందరికీ దూరంగా, ఒంటరిగా, సంతోషాలకు దూరంగా గ్రెడ స్నో క్యాసల్ని చేరుకుంది. అక్కడ ఆమె కేని చూసింది. ఐస్ స్కల్ప్చర్ని తయారు చేస్తున్నాడు. చివరికి నువ్వు దొరికిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గ్రెడా. కే గ్రెడా వైపు చూశాడు కానీ గుర్తుపట్టలేదు. నన్ను బాధించే వారందరి మనసు కూడా ఐస్గా అయిపోవాలి. గ్రెడా ఆమె మాటల్ని లెక్క చేయలేదు. వదిలేయ్, వాడు నా సొంతం. నేను నిన్ను కూడా ఐస్ చేసేస్తాను. నువ్వు అలా చెయ్యొద్దు. ఐ లవ్ యూ. అతనికి గుర్తొచ్చేసింది. గ్రెడా, నాకు గుర్తుకొచ్చింది. కోపంతో స్నో క్వీన్ తన వాన్ని వేగంగా తిప్పింది. అందులోంచి వచ్చింది ప్రమాదకరమైన కర్స్ ఆఫ్ ఐస్. అప్పుడు గ్రెడా తన మిర్రర్ని తీసింది. ఆ కర్స్ దాన్ని తాకి మాయమైపోయింది. స్నో క్వీన్ గ్రెడా మిర్రర్లో చూసింది. ఆమెకి ఏదో వింతగా కనిపించింది. ఎందుకంటే ఆమెకి అందులో తన లైలా ముఖం కనిపించింది. ఉన్నట్టుండి స్నో క్వీన్ తన అందమైన రూపంలోకి మారిపోయింది. ఆమె లైలాగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరన్నది నాకు తెలిసింది. మళ్ళీ స్వేచ్ఛగా అయిపోయాను. బాయ్ బాయ్. కే గ్రెడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు వారు ఎప్పటిలాగా కలిసి ఉంటారు.
కలిసి పెద్దవుతారు వారి పెరటిలో ఉన్న రోజెస్ లాగా.